ఏంటి మామ పిచ్చి మామేసి చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికల రెచ్చిపో నా 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 ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజక్కువ ఎల్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండి రా నన్నా మంగళసూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవా అయ్యో రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్ళి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికిరకుండా టీ తాగండి చూడండి అక్క కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్గా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్గా కొట్టారు ఉండు కొంచెం సరి చేయక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అక్క ఏం చెప్పావక్క నువ్వు ఈ కాలనీకి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళిస్తానమ్మా సరేనక్క నా బంగారం నేను ఇల్లు కడిగేస్తానరా ఊరుకో మామా అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకన్య ఇల్లు ఖాళీ చేస్తాననేది చాలా ఊరికే బాబాయ్ రేపు ఎవరు సైనంత మాత్రం కాలనీ ఖాళీ చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజని మహమ్మద్ లాగా చాలా ఊరుకండి మీరు చెప్పిన మాటలను పిచ్చేదోలాగా పుల్లొట్లో తలకా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటకు లాక్కొచ్చావు ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ వెళ్ళడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తే కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకన్యని ఖాళీ చేయించాలి అదే లక్కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటే కాలనీ కొంటమా అద్దె కట్టడానికి టికానా లేదు కాలనీ ఎలా కొంటానల్డు ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప బాబాయ్ అక్కడేదో యాక్సిడెంట్ ఆవిడెవరో నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఇంతకీ ఆవిడెవరో తెలుసా 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరైటర్ పేరు సుందరీదేవి
ఎక్స్క్యూజ్ మీ మేడం గారు స్ప్రోలోకి వచ్చారు యాపిల్ తినండి మేడం ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది బకార సందీసి నీకిస్తే ఆనందంగా ఉంటది అల్లుడు దా రాబా రాబా నీకు మొహమాట ఎక్కువ రాలుడు మేము ముగ్గురేనండి మిమ్మల్ని కాపాడింది నమస్తే అండి ఈ మాత్రానికి నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయిపోతే ఎలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే పుణ్యం పురుషార్థం దక్కుతుంది కదా అంతేగా బావా అంతే అంతే ఇది నా విజిటింగ్ కార్డ్ నేను రేపు వచ్చి కలవండి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయ్ సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ న్యాయం ఒక 20% ఎక్స్ట్రా తీసుకు అలా అన్నా బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం రండి ఐ యామ్ ఫైన్ ఏం తీసుకుంటారు ఎంత ఇచ్చినా తీసుకుంటామండి జై మిల్క్ ఏంట ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకి నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటివరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు అందులో నువ్వు మేడం గారి మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం అయిపోతారు కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా నా దృష్టిలో భార్యా భర్తలంటే సీతారాములు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళు సగం ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఆవిడికి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూరహారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్ చాలా థాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా నాకు కాలేదు మేడం వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది నాకు అవలేదు మేడం మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక నుంచి మీ బిహేవియర్ మీద కన్నేసి ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఆగండి అక్కడ అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమి నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళి అవ్వలేదా అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రే మీరు ఎన్నెన్న అనుకుంటారా నాకేం భయం లేదు చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కాలనీ కొంటాను దాని మీద పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది అంతొద్దమ్మా ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్పదు కదా ఒరే నీకు కూడా చెప్తున్నాను నేను చెప్పేది అందరు రాంబాబు లానే ఉంటారండి రాంబాబు ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి ఒట్టేయండి సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అదాని డౌట్ యా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 డన్ పిచ్చిన బచ్చల్లారా
కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరకి ముగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను మీ ఇద్దర్లకి కుర్రాన్ని ఉత్సాహవంతుడిని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుడిని కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పడిచేస్తారా జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్ ఆల్ ద బెస్ట్ మామా ఆల్ ద బెస్ట్ చందు మీరు కూడా రిలాక్స్